హాయ్ అండి వెల్కమ్ టు సీమాంధ్ర రుచులు నేను మీ లక్ష్మి సుజాత ఈరోజు మనము సేమియా కట్లెట్ ఎలా తయారు చేయాలో చూద్దాము ఇక్కడ నేను రెండు విధాలుగా చేపిస్తాను చూపిస్తాను మీకు ఇక్కడ సేమియా ఒకటి బ్రెడ్ క్రమ్స్ తోటి ఒకటి ఇప్పుడు ముందుగా అయితే ఒక బౌల్ అంటే ఒక కప్పు సేమ్యాలు తీసుకోవాలి అవి ఒక గిన్నెలో వేసేసి లేదా ఇలా ఒక ప్యాన్లో వేసుకొని మునిగే వరకు వాటర్ వేసుకోవాలండి ఈ వాటర్ వేసాం కదా ఇప్పుడు ఇవి పొయ్యి మీద పెట్టుకొని అంటుకోకుండా మనం వీటిని తిప్పుతూ ఉండాలి ఇవి ఎనభై శాతం వరకు ఉడకపెట్టుకోవాలి ఉడకపెట్టి వీటిని ఒక తుల్లు కిన్నెలో వేసుకొని వడగట్టుకోవాలి చూస్తారు కదా అప్పుడప్పుడు వీటిని ఇలా కలుపుతూ ఉండాలి లేకపోతే ముద్దగా అయిపోతాయి అన్నమాట మామూలుగా ఇలా కాకుండా ముందుగా వాటర్ని బాగా బాయిల్ చేసి కూడా సేమియా వేయచ్చు అలా అయితే రెండు మూడు నిమిషాలు ఉంచితే సరిపోతుంది ఇలా అయితే ఒక ఐదు నిమిషాలు నుండి ఆరు నిమిషాల వరకు ఉడికించాల్సి ఉంటుంది ఏదేమైనా సరే మనకు ఇది ఎనభై శాతం అయితే ఉడకాలి ఇలా వడకట్టుకోవాలి వాటర్ అనేది లేకుండా మొత్తం వడకట్టేసేయాలన్నమాట చూసారు కదా ఇదా ఈ విధంగా పొరలు పొరలుగా వచ్చేసేయాలి మనకు సీనియ అనేది తర్వాత కుక్కర్లో ఒక మూడు ఆలుగడ్డలు ఒక క్యారెట్ పెద్దది తీసుకొని ఇలా ఉడికించుకున్నాను ఇది బాగా మెత్తగా చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఈ సేమియాల్లో ఒక రెండు స్పూన్లు కాన్ పౌడర్ వేసుకోవాలి అలాగే పసుపు చిటికెడండి అలాగే గరం మసాలా ధనియాల పౌడరు ఇవన్నీ కూడా ఎవరి రుచికి సరిపడినట్టు వాళ్ళు వేసుకోవాల్సి ఉంటుంది నేను నాకు సరిపోయినట్టు కారము అలాగే పెప్పర్ పౌడర్ అండి చూసారు కదా గరం మసాలా ప్యాకెట్స్ ఉంటాయి కదా అది వేసాను కొంచెము కొంచెం జీలకర్ర పౌడర్ కూడా వేసాను ఇప్పుడు వీటన్నింటినీ కూడా బాగా కలుపుకోవాలి కలుపుకొని ఈ ఆలు క్యారెట్ కూడా ఇందులో వేసేసుకొని బాగా ముద్దలాగా కలుపుకోవాలన్నమాట కొత్తిమీర కూడా వేసుకోవాలి ఈ కొత్తిమీరను కూడా బాగా కలిపేసేయండి మనము చపాతి ముద్దలాగా చేస్తాం కదా పిండిని ఆ విధంగా ఇక్కడ దీనిని కూడా బాగా రౌండ్గా మెత్తగా చేసుకోవాలి దానికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి కొంచెం నిమ్మకాయ పిండుకోవాలి ఇదేమో కొంచెం బియ్య పిండి అండి అంత కలిపేసిన తర్వాత కొంచెం బియ్యపిండి వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోండి ఇది ఇలా బియ్యపిండి వేసి కలిపిన వెంటనే మనము వీటిని తయారు చేసుకోవాలి లేకపోతే మళ్ళీ మనకి ఇబ్బంది అయిపోతుంది తయారు చేయడానికి ఇప్పుడు మనము ఒక బౌల్ తీసుకొని దాంట్లో రెండు స్పూన్లు కాన్ పౌడర్ వేసుకుంటున్నామండి ఈ విధంగా రెండు స్పూన్లు కాన్ పౌడర్ వేసుకోండి నిండుకు వేసుకోండి సరిపోతుంది నాకు ఇక్కడ చిన్న స్పూన్ అవటం వల్ల అలా వేసాను మైదా పిండి కూడా ఒక రెండు స్పూన్లు వేసుకోవాలండి అలాగే కొంచెం మిరియాల పౌడరు కొంచెం గరం మసాలా ఇప్పుడు మనం దీంట్లో అవసరం అనుకుంటే కారము ఉప్పు కూడా వేసుకోవాలి ఉప్పు వేసాను మనకు ఎందుకు అందులో ఉంది కదా అనుకుంటే అవసరం లేదు మీరు వేసుకోవాలనుకుంటే కొంచెం వేసుకోండి తర్వాత వాటర్ వేసుకొని లిక్విడ్ లాగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాం కదా తర్వాత ఒక సే ఒక ప్లేట్లో సేమియాలు ఒక ప్లేట్లో బ్రెడ్ క్రమ్స్ తీసుకున్నాను నేను కలిపి పెట్టుకున్న ఈ పిండి ఉంది కదా ఆలు క్యారెట్ అలాగే సేమియాలు అవన్నీ ఉన్నాయి కదా దాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ఇలా మనం షేప్ ఏదైనా చేసుకోవచ్చు ఇలా చేసుకొని ఫస్ట్ ఇందులో ముంచుకోవాలి కాన్ కాన్ఫ్లవర్లో తర్వాత సేమియాలో కూడా అద్దుకోవాలి అద్దుకొని అన్నీ అద్దుకొని సిద్ధం చేసుకొని కాల్చుకోవాలండి కానీ ఇక్కడ ఒక చిన్న విషయము ఇది సేమియా కంటే కూడా బ్రెడ్ క్రమ్స్ తోటి చాలా బాగుంటుంది సేమియా మనకు కొంచెం గట్టిగా అనిపిస్తుంది కానీ అలా ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారు కదా దానికోసం మీకు ఇక్కడ రెండో చూపిస్తున్నాను అలాంటప్పుడు మనము ఈ విధంగా కాకుండా సేమియాను కూడా మనం మిక్సీలో వేసుకొని కొంచెం నెయ్యి వేసి వేయించుకొని మిక్సీ వేసి పౌడర్ చేసుకోండి బ్రెడ్ క్రమ్స్ లాగా సేమియాలు కూడా చిన్న చిన్న పౌడర్ లాగా అయితే మనకి అది ఇలా గట్టిగా ఉండకుండా ఉంటుంది కానీ మీకు నేను చెప్పింది మాత్రం సేమియాతో చేస్తానని చెప్పాను కదా అందుకని సేమియాతోటే చేసి చూపిస్తున్నాను ఇక్కడ ఇలా కూడా చాలామంది ఇష్టపడతారు కొంచెం పైన గట్టిగా లోపల సాఫ్ట్గా అలా ఇష్టపడతారు కదా మీరు రెండు ట్రై చేయండి మీకు ఏది నచ్చితే అది మీరు చేసుకుంటూ ఉండొచ్చు ఇంతేనండి రెండు వైపులా బాగా కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మళ్ళీ ఇప్పుడు ఇవి బ్రెడ్ క్రమ్స్ తోటి తయారు చేసి చూపిస్తాను ఈ బ్రెడ్ క్రమ్స్ అనేది మనం బ్రెడ్ ప్యాకెట్ తెచ్చుకుంటాం కదా ఆ సైడ్ నాలుగు వైపులా సైడ్ ఎడ్జెస్ అనేవి తీసేసి మిక్సీ పట్టుకున్న పౌడర్ని బ్రెడ్ క్రమ్స్ అంటారు ఇప్పుడు ఇందులో ముంచి మళ్ళీ ఆ బ్రెడ్ క్రమ్స్లోని అద్దుకోవాలి మొత్తము ఇలా అద్ది పెట్టుకొని మనం అన్నీ చేసుకొని ఒకసారిగా మనము వీటిని ఆయిల్లో వేసేసుకోవాలి ఆయిల్ మరీ ఎక్కువ వేడిగా ఉంటే వేయగానే మాడిపోతాయి అందుకని కొంచెం హీట్ అనేది కొంచెం తక్కువ ఉండేటట్టు చూసుకోండి వేసిన తర్వాత మళ్ళీ పెంచుకోవచ్చు మనకి క్యారెట్ కానీ ఆలు కానీ ఎక్కడన్నా గుల్లలు గుల్లలుగా ఉన్నట్లయితే అక్కడక్కడ అవి బయటకు వస్తాయి అలా బయటకు రాకుండా సాఫ్ట్గా ఉండాలి పిండి అనేది పైగా మనము లేట్ చేయకుండా వెంటనే చేసేసుకోవాలండి ఇవి ఇంతేనండి ఎంతో ఈజీగా మనకి స్నాక్ ఐటమ్ అయితే రెడీ అయిపోయింది టూ ఐటమ్స్ అయితే అయినాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ